హాయ్ ఎవ్రీవన్, నమస్తే. నాన్ స్టిక్ సెట్వేర్ ఇది ఈ రోజుల్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీ కిచెన్ ఐటమ్. కానీ వీటిని మనం ప్రాపర్గా మెడికల్ ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల వీటికి చాలా చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఏంటా టాపిక్ తేడాగా ఉంది, డిసీజెస్ ఏంటా నాన్ స్టిక్ అనుకుంటున్నారా? నేనేం తప్పుగా చెప్పట్లేదు, అది కరెక్టే. మనుషులకి మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలో వీటికి కూడా కొన్ని ప్రాపర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో అలా చేయడం వల్ల ఈ స్టిక్కింగ్, ఇలా కోటింగ్ పోవడం అనేవి జరగదు. చూసేద్దాం అవేంటో. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఈ నాన్ స్టిక్ సెట్స్ మనం మెయిన్గా యూజ్ చేయడానికి కారణం ఏంటంటే ఇవి అంటుకోవు. మన నార్మల్ బాండీల్లో కానీ లేదంటే మన అట్ల పెనాల్లో కానీ మనం వేస్తే అయ్యో అంటుకుంటుంది, తొందరగా తీయాలి, ఆయిల్ ఎక్కువ వేయాలి అనే బాధ ఉంటుంది. వీటిలో మనం ఎంత కొంచెం ఆయిల్ వేసినా కానీ మనకి కర్రీ బాగా వస్తుంది, దోశ బాగా వస్తుంది అండ్ ఆట కూడా బాగా వస్తుంది. కానీ దీంట్లో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల్లో ఈ టెఫ్లాన్ కోటింగ్ అనేది పోకుండా చూసుకోవాలి. దానికోసం మనం చేసే ఇనీషియల్ ప్రాసెసే సీజనింగ్. నాన్ స్టిక్ సెట్స్ కోట్ చేసే టైంలో కొన్ని కొన్ని డాట్స్ ఆర్ స్పాట్స్ ఉండిపోతాయి, మైక్రో స్పాట్స్. అవి మనం కుక్ చేసే టైంలో ఏదన్నా కొంచెం అంటుకొని అది కొంచెం లెగిచిందా ఆ కోటింగ్ మొత్తం లెగడం స్టార్ట్ అవుతుంది. మనకి ఏవైతే ప్యాచెస్ కనబడతాయో కోటింగ్ పోయింది పోయింది అనుకుంటాం కదా, అదే. ఇప్పుడు మనం ఫస్ట్ దానికి మనం వాష్ చేసుకోవాలన్నమాట. ఏదైతే ఫ్యాక్టరీ నుండి కొన్ని కెమికల్స్ అవి ఉంటాయి కదా, సో దానికోసం మనం వాష్ చేస్తున్నాం. మనం ఇక్కడ హ్యాండ్ వాషే యూజ్ చేయాలండి, ఎందుకంటే నాన్ స్టిక్ వాటికి మైల్డ్ సోప్సే యూజ్ చేయాలి. ఎందుకంటే మన అందరిలల్లో ఉండేదే హ్యాండ్ వాష్. సో ఎందుకు మనం రిస్క్ తీసుకోవడం? ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ కదా. తొందర తొందరగా ఈ సెట్స్ మార్చడం వల్ల ప్రాబ్లమ్, అది కూడా కాకుండా ఈ కోటింగ్ అనేది పోయిందంటే అది మన ఫుడ్లో వచ్చేసి అది కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి చిన్నవి ఫాలో అవుదాం. ఇలా క్లీన్ చేసేసుకుందాం. అయిపోయాక మనం నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. మెయిన్గా ఏంటంటే ఈ నాన్ స్టిక్ సెట్ అనేది మనం ఎప్పుడూ మీడియం హీట్లో యూజ్ చేసుకోవాలి. హై హీట్లో యూజ్ చేస్తే ఈ టెఫ్లాన్ అనే ఈ మెటీరియల్ అనేది తొందరగా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా మనం వాష్ చేసుకున్నాం కదా, ఈ వాష్ చేసుకున్న కడాయిని ఒక క్లీన్ క్లాత్తో మనం వైప్ చేసుకుందాం ఎలాంటి తడి లేకుండా. ఇప్పుడు అనేది మన సీజనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఈ హై హీట్, లో హీట్ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మనం వంట చేసే టైంలో ఇవన్నీ గుర్తు ఉండవు. సో ఈ సీజనింగ్ ప్రాసెస్ అనేది స్టార్టింగ్లో ఇనీషియల్ మనం ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తీసుకున్నామంటే కొంచెం దీన్ని మెయింటెనెన్స్ అనేది ఎఫిషియెంట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాం. ఏదైనా ఆయిల్ పర్లేదు, మన కుకింగ్ ఆయిల్. ఆ ఆయిల్ వేసేసుకొని ప్యాన్ మొత్తం ఒక స్పాచులాతో మనం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఇలా స్ప్రెడ్ చేయడం వల్ల ఎక్కడైతే మిస్సింగ్ కోటింగ్ ఉంటుందో, మైన్యూట్ కోటింగ్, అది మనకి కనిపించను కూడా కనిపించదు, ఆ మైన్యూట్ కోటింగ్ అనేది ఆయిల్తో ఫిల్ అయిపోతుంది అన్నమాట. సో ఇలాగ మొత్తం మనం ఏ గ్యాప్స్ లేకుండా సైడ్ అంతా మనం ఆయిల్ కోట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మన స్టవ్ని మీడియంలో పెట్టాలన్నమాట, నాట్ ఇన్ ది హై. చెప్పాను కదా ఈ నాన్ స్టిక్ వేవి మనం హై ఫ్లేమ్లో యూజ్ చేయకూడదు, ఇది చాలామందికి తెలిసిన విషయమే. సో ఈ హై ఫ్లేమ్లో యూజ్ చేయకుండా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ మనం ఇలాగ స్ప్రెడ్ చేసేసి ఆయిల్ అంతా కొంచెం ఆ ప్యాన్ హీట్ అయ్యే వరకు మనం ఉంచుకుంటే సరిపోతుంది. చాలా కంపెనీస్ స్టార్టింగ్లో ఈ సీజనింగ్ అనేది చాలా ప్రిఫర్ చేస్తారనమాట. మన ఈవెన్ మన కొన్ని బుక్స్లో కూడా ఇస్తాడనమాట, ఫస్ట్ సీజనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు ఈ యుటిలెన్సెస్ని యూజ్ చేయండి అని చెప్పి ఇస్తాడు. ఇలాగ కొంచెం ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనకు తెలుస్తుంది అక్కడ ఆఫ్ చేసేయడం. వీటికి ఎక్కువ మన ఈ సిలికాన్ స్పాచులోస్ ఆర్ వుడ్ స్పాచులోస్ యూజ్ చేయడం బెటర్. సో కోటింగ్ అనేది మనకి లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అండ్ దెన్ ప్యాన్ హీట్ అయిపోయిన తర్వాత ఈ ఆయిల్ అంతా ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఏదైతే ఎక్సెస్ ఆయిల్, కొంచెం ఆయిల్ అనేది మన ప్యాన్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అండ్ దెన్ ఈ ఎక్సెస్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ మొత్తం మనం వైప్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. నౌ అవర్ ప్యాన్ ఈజ్ రెడీ ఫర్ కుకింగ్. ఈ టైంలో మనం ఇంకా నెక్స్ట్ నుండి ఏదైనా కుకింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్లో ఆల్రెడీ వైప్ క్లీన్ చేసేసాం కాబట్టి. ఈ టిప్స్ ఫాలో అవ్వడం వల్ల మన నాన్ స్టిక్ సెట్ అనేది ఎవర్ లాస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.